Morning. Let us see three variable coordinate map and their examples on three variable coordinate map. So it's in a function f equal to m of 1 2 4 6 7 ani chedam avadu f equal to 1 m of m means small m here m ante entam idi min term ante manaki ichindi function enti idi sop form pos kaadu okay na amma ikkada summation kuda pettali ओके समीक्षा కూడా పెట్టాలి ఇక్కడ సో సో ఇక్కడ సమీక్షన్ m ఆఫ్ 1 2 4 6 7 రైట్ అంటే మనకి అంటే మనకి ఇచ్చింది ఏంటిది sop ఫామ్ ఇచ్చాడు వాడు మనకి మనకు ఇచ్చింది sop ఫామ్ ఇది 2 వేరియబుల్ లా 3 వేరియబుల్ లా 4 వేరియబుల్ లా 5 వేరియబుల్ లా ఇస్తున్నారు మనకి అంటే సీ ద మాక్సిమం నంబర్ హియర్ ఓకే 1 2 4 6 7 ఓకేనా అంటే 0 టు 7 ఉన్నాయి ఇక్కడ నంబర్స్ 0 టు 7 అంటే ఏంటి టోటల్ 8 మిన్ టర్మ్స్ అంటాం అన్నమాట 8 మిన్ టర్మ్స్ ఎప్పుడు వస్తాయి అంటే 2 క్యూబ్ అయితేనే వస్తాయి 8 మిన్ టర్మ్స్ అవునా కదా 2 క్యూబ్ అయితేనే వస్తాయి 8 మిన్ టర్మ్స్ అంటే n 3 ఇక్కడ అంటే ఇప్పుడు ఏమైంది ఇది త్రీ వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ అర్థం చేసుకోవాలి మనం ఓకేనా ఇచ్చిన ఫంక్షన్ బట్టి టూ వేరియబుల్లా త్రీ వేరియబుల్లా ఫోర్ వేరియబుల్ వాడిని చెప్పడు వీ హావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ టూ వేరియబుల్ త్రీ వేరియబుల్ ఫోర్ వేరియబుల్ ఇచ్చిన ఎస్ఓపీనా పిఓఎస్ వాడు చెప్పడు జస్ట్ విల్ గివ్ ద క్వశ్చన్ సో క్వశ్చన్ చూసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ స్మాల్ ఎం ఉన్నది ఓకే సమ్మేషన్ అని ఉన్నా స్మాల్ ఎం అని ఉన్నా సరే ఇది ఎస్ఓపీనే అని వేసుకోవాలి రైట్ సో ఇది మనకి ఎం వన్ ఓకే ఇది ఎం టూ sorry this is m0 this is m1 this is m2 this is m3 okay min term small mm id capital m kaadu okay this is small m right min terms m0 m1 m2 m3 alage m4 m5 m6 and last m7 okay motta manaki ilaaga min terms unnai em pettsagade min terms raayanu mee ardham chesukovali okay m of 1 2 4 6 అంటే మీనింగ్ ఏంటి మిన్ టర్మ్ 1 మిన్ టర్మ్ 2 మిన్ టర్మ్ 4 మిన్ టర్మ్ 6 అండ్ మిన్ టర్మ్ 7 అని అర్థం అన్నమాట ఓకే అక్కడ మనం ఇప్పుడు ఏం వేసుకోవాలి మనం అక్కడ 1 లు వేసుకోవాలి 1 ఎందుకు వేసుకోవాలి ఇచ్చిన మనకి ఏంటి మిన్ టర్మ్ మిన్ టర్మ్స్ అంటే ఏంటి దే ఆర్ ది కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఎట్ విచ్ దే ఆర్ ది కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఎట్ విచ్ అవుట్పుట్ ఇస్ 1 అవుట్పుట్ ఇస్ 1 ఓకేనమ్మా దేర్ఫోర్ మనం అక్కడ 1 లు వేసుకోవాలన్నమాట రైట్ 1 2 4 6 అని ఇచ్చాడు అమ్మవాడు మనకి ఓకే 1 2 4 6 7 అంటే m1 m1 దగ్గర 1 ఇదిగో ఇది m1 ఇది m1 బ్లాక్ ఇది ఓకే ఈ సెల్ m1 సెల్ ఓకే తర్వాత m2 m0 m1 m2 m3 ఇది m4 m4 m5 m6 m7 ఓకే m5 వాడు మనకి ఇవ్వలేదమ్మా వాడు మనకి ఇచ్చింది ఏంటి m1 ఇదిగో ఇది m1 సెల్ ఓకే 0 1 ఇది 2 కదా కాబట్టి ఇది m2 ఓకే m2 ఇది m3 ఇక్కడ ఇక్కడ కూడా 0 వేసుకున్నాము ఓకేనామా ఆ 0 వేసుకోవాలి మర్చిపోయాను రైట్ సో ముందు 1 పెట్టుకున్నాము వాడికి మనకి m0 ఇచ్చాడు వాడు మనకి ఇవ్వాల కాబట్టి 0 m1 ఇచ్చాడు 1 వేసుకున్నాను m2 ఇచ్చాడా ఇచ్చాడు 1 వేసుకున్నాను m3 దగ్గర 0 రైట్ m4 1 వాడు ఇచ్చాడు కాబట్టి m4 వేసుకున్నాను m5 ఇచ్చాడు మనకి ఇవ్వాల కాబట్టి 0 m6 ఇచ్చాడు m7 కూడా ఇచ్చాడు అన్నమాట ఓకేనమ్మా కాబట్టి ఇచ్చిన చోట్లేమో 1 లు వేసుకోవాలి ఇవ్వని చోట్లలోనేమో 0 వేసుకోవాలి ఎందుకని సమ్ టర్మ్స్ కాబట్టి ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇది ఓకేనండి నౌ ఇప్పుడు మనం గ్రూప్ చేసుకోవాలన్నమాట ఆ గ్రూప్ ఎలా చేసుకోవాలి క్వాడ్ చేసుకోవాలా ఆక్టెట్ చేసుకోవాలా పేర్ చేసుకోవాలా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆక్టెట్ కట్టడానికి ఎయిట్ వన్స్ ఉన్నాయా లేవు ఎయిట్ వన్స్ ఇక్కడ మనకి లేవు రైట్ ఎయిట్ వన్స్ ఇక్కడ మనకి లేవు కాబట్టి ఎయిట్ వన్స్ మనకి ఇక్కడ లేవు కాబట్టి రైట్ ఆక్టెట్ చేయలేము పోనీ ఫోర్ సెల్స్ మనం గ్రూప్ చేయొచ్చా ఫోర్ సెల్స్ అంటే ఫోర్ వన్స్ గ్రూప్ చేయాలి ఫోర్ వన్స్ ఎలా ఉండాలి అడ్జసెంట్గా ఉండాలన్నమాట ఓకేనామా ఫోర్ వన్స్ అడ్జసెంట్గా ఉండాలన్నమాట ఫోర్ వన్స్ అడ్జసెంట్గా ఉండాలి కాబట్టి మనం వాటిని ఎలా గ్రూప్ చేయాలి అంటే ఇదిగోండి వన్ 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 మూడు వన్లు ఉన్నాయి
అక్కడ వన్ ఉండి ఉంటే ఇక్కడ ఈ ప్లేస్ మనకి మనకి ఈ ప్లేస్ లో ఇక్కడ వన్ ఉంది అనుకోండి అమ్మా, ఇక్కడ ఈ ప్లేస్ లో అప్పుడు గ్రూప్ చేసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ ఇక్కడ మనకి ఏముంది, జీరో ఉంది, ఇక్కడ గ్రూప్ చేయలేము. ఓకే, మనం ఇక్కడ క్వాడ్ ని మనం ఇక్కడ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనము పేర్ చేయాలి. సో ఎలా పేర్ చేయాలి, ఓకే ఎలా పేర్ చేయాలి అంటే ఇదిగో ఈ రెండు పేరు చేసుకోవచ్చు కదా, ఈ రెండు ఒక పేరు చేసుకోవచ్చు. ఓకేనామా, ఈ రెండు మనం ఒక పేరు చేసుకోవచ్చు, రైట్. రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి సో ఈ పేరు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ పేర్కి వాట్ ఈజ్ ద వాల్యూ. ఈ పేర్ చూడండి, హారిజాంటల్గా ఇక్కడ ఏ బార్, దీనికి హారిజాంటల్గా ఏ. కామన్ టర్మ్ ఏంటి, ఏమీ లేదు, కామన్ టర్మ్ ఏమీ లేదు. ఓకేనామా, కాబట్టి రాయట్లా కామన్ ఇక్కడ ఈ టేబుల్ కామన్ టర్మ్ రాయడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు వర్టికల్ చూడండి, వర్టికల్గా చూస్తే దీనికి బీసీ బారే, దీనికి కూడా మనకి వర్టికల్గా చూస్తే ఏముంది, బీసీ బారే ఉంది. సో రెండు కామన్గా ఏముంది, బీసీ బార్ ఉంది. కాబట్టి ఈ టర్మ్స్కి బీసీ బార్. ఓకే, కింద రాస్తాను, దిస్ ఈజ్ బీసీ బార్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం గ్రూప్ చేసుకోవాలి, ఇప్పుడు ఏం గ్రూప్ చేయాలి, ఇదిగోండి ఈ ఒక్క వన్నుని సపరేట్గా రాసుకోవడం కన్నా, ఈ ఒక్క వన్నుని ఎందుకని సపరేట్గా రాసుకుంటే నాకు లిటరల్స్ పెరుగుతాయి. నేను చెప్పాను మీకు, నేను ఏమని చెప్పాను అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ తగ్గాలి, తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ తగ్గాలి, తర్వాత నెంబర్ ఆఫ్ లిటరల్స్ ఇన్ ఈచ్ టర్మ్ కూడా తగ్గాలి అని చెప్పన్నాను. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వన్ ఉంది, ఈ వన్ని ఇదిగో ఈ రెండుల పేరు చేశాననుకోండి అమ్మా, ఈ వన్ వన్ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా, రెండుల పేరు చేశాననుకోండి అమ్మా దీన్ని ఇప్పుడు నేను. సో పేరు చేస్తే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ లిటరల్స్ తగ్గుతాయి అన్నమాట. సో పేరు చేస్తే ఇక్కడ దీనికి ఏమొస్తుంది ఆన్సర్, పేరు చేస్తే ఇక్కడ దీనికి ఏమొస్తుంది ఆన్సర్ అంటే కెనదర్ కలర్ ఎల్లో కలర్ అయితే కరెక్ట్గా లేదు. ఓకే, ఇదిగోండి బ్లాక్ కలర్ రాస్తానమ్మా. ఈ రెండు పేరు చేస్తే ఏమవుతుంది, ఓకే ఈ రెండు మనము పేర్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు బండ్లని పేర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ మనకి రెండుకి హారిజాంటల్గా ఏనే ఉంది. ఓకేనామా, రెండుకి హారిజాంటల్గా మనకి ఇక్కడ ఏనే ఉంది. ఓకే, కాబట్టి ఏ, రైట్. సో హారిజాంటల్ కామన్గా ఏ ఉంది, ఓకే హారిజాంటల్గా కామన్గా ఏ ఉంది కాబట్టి ఏ. వర్టికల్గా ఏముంది, ఈ వన్కి వర్టికల్గా ఇక్కడ బీసీ ఉంది, ఈ వన్కి వర్టికల్ ఇక్కడే ఉంది బీసీ బార్ ఉంది. ఓకే, బీసీ బీసీ బార్. కామన్ టర్మ్ ఏంటి, బి కామన్ టర్మ్ కాబట్టి ఏబి అని రాస్తున్నామమ్మా, ఏబి అని రాస్తున్నామమ్మా. ఓకే, సో అయిపోయింది, రైట్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. ఓకే, ఈ వన్ని ఒకటిగా రాసుకోవాల్సి వస్తుంది అంతే ఇంక, ఎందుకంటే ఈ వన్కి ఇటు పక్కన వన్ లేదు పేరు చేయాలంటే, ఇటు పక్కన వన్ లేదు పేరు చేయాలంటే, కింద వన్ లేదు పేరు చేయాలంటే, అవునా కదా. సో పేరింగ్ కూడా అసలు ఇది కుదరట్లేదు కాబట్టి మనము ఆ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా అది మనం ఇండివిజువల్ గ్రూప్ ఇండివిజువల్ టర్మ్కి తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది దీనికి హారిజాంటల్గా ఏ బార్ కాబట్టి ఏ బార్, వర్టికల్గా ఏముందమ్మా బి బార్ సి. సో ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి అన్నది దీనికి అవుతుంది అన్నమాట టర్మ్. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ఈ వన్ ఉంది ఇక్కడ మనకి, ఓకే గమనించండి ఇదిగోండి ఇక్కడ ఈ వన్ ఉందిరా, ఈ వన్ ఎలా చేయాలి, ఈ వన్ని ఎలా మనం గ్రూప్ చేయాలి. ఈ వన్కి ఇటుపక్క వన్ ఏమన్నా ఉందా గ్రూప్ చేయడానికి, లేదు. ఇటుపక్క ఏమైనా వన్ ఉందా గ్రూప్ చేయడానికి, లేదు. అంటే అడ్జసెంట్స్లో ఏ వన్లు లేవు అంతేనా, అంతేనా కదా, అడ్జసెంట్గా మనకి ఎటువంటి వన్లు లేవు. ఓకేనండి, కానీ మీరు నేను మీకు చెప్పాను త్రీ వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ ఫోర్ వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ ఇట్లాంటి చెప్పానమ్మా గ్రూపింగ్స్ ఎలా చేసుకుంటాము, ఏమేమి పక్క పక్క సెల్స్ అవుతాయని చెప్పన్నాను, గుర్తుందా మీకు. నేను దీన్ని మీరు ఇలా వ్రాప్ చేస్తే ఇదిగోండి ఇది ఇది ఈ సెల్ కూడా రెండు అడ్జసెంట్ సెల్సే. అడ్జసెంట్ సెల్ అంటే ఏంటమ్మా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అడ్జసెంట్ సెల్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అడ్జసెంట్ సెల్, అడ్జసెంట్ సెల్ అంటే ఏంటి, అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్లే నాకు
వేరి అవ్వాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వన్ ఉంది కదా, ఈ వన్ కి అంటే ఈ సెల్ కి, ఈ సెల్ కి, ఈ సెల్ కి వాట్ ఈస్ ద వాల్యూ? ఏ వన్ బిసి 00. ఓకే 100 దీని వాల్యూరా, రైట్? ఇప్పుడు ఈ వన్ కి, ఈ వన్ కి వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ? ఏ వన్ బిసి ఏమైంది? 100. ఇప్పుడు ఇది ఇది కంపేర్ చేయండి, 100 110. గమనించండి, 11 కామన్, 00 కామన్. చూడండి ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది, అంటే ఓన్లీ ఒక్క వేరియేషన్ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఏమవుతుంది? కాబట్టి మీకు ఏం చెప్పాను నేను, ఓన్లీ సింగిల్ వేరియేషన్ మాత్రమే ఉంటే మనం వాటిని తీసుకోవాలి సెన్స్ కింద. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఇది ఈ వన్, ఓకేనమ్మా, ఈ వన్ రెండు కూడా అడ్జసెంట్లే. ఇది కాన్సెప్ట్, ఓకేనండి. అలాగే ఈ సెల్కి ఈ సెల్ అన్నది అడ్జసెంట్ అవుతుంది అన్నమాట. కానీ ఈ సెల్లో ఇక్కడ ఏముంది, 0 ఉంది ఇక్కడ. సో 0 ఉంది కాబట్టి మనం ఇక్కడ మనం వీటి తీసుకోవట్లేదు, రైట్? సో ఇప్పుడు ఈ ఈ వన్ ఈ వన్, ఐఎమ్ యూజింగ్ పింక్ కలర్, చూడండి అమ్మా, ఈ వన్ ఈ వన్ రెండు కూడాను అడ్జసెంట్ సెల్స్ అన్నమాట ఇప్పుడు నాకు. సో అడ్జసెంట్ సెల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండింటి పేరుకి వాట్ ఈస్ ద వాల్యూ హియర్? సో రెండింటికి కూడాను ఏనే హారిజంటల్గా ఉంది, అవునా? కాబట్టి ఏ హారిజంటల్గా ఉంది, ఓకే, ఏ హారిజంటల్గా ఉంది కాబట్టి ఏ. ఇప్పుడు వర్టికల్గా చూడాలి, ఆ పేరు చూసుకోండి, ఆ పేరుకి ఇటుపక్క ఏముంది పేరుకి? బి బార్ సి బార్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. హూ ఇస్ దట్? 4215, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. 4215. సో నేను చేశాను ఈ వన్ని, ఈ వన్ని కదా పేరు చేసింది. సో ఇప్పుడు ఈ వన్కి బి బార్ సి బార్ వర్టికల్గా ఉంది. ఇప్పుడు ఈ వన్కి ఏముంది వర్టికల్గా? బీసీ ఉంది వర్టికల్గా, బీసీ ఉంది వర్టికల్గా, కామన్ సారీ బీసీ బార్ ఉంది వర్టికల్గా, ఓకేనా? ఇప్పుడు కామన్ టర్మ్ ఏమైంది? సి బార్ కామన్ టర్మ్ అయిపోయింది, కాబట్టి ఏసీ బార్, కాబట్టి ఏసీ బార్, ఓకేనామా? ఇది మనకి ఆన్సర్, దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్. సో మై ఆన్సర్ ఈస్ ఎఫ్ ఈక్వల్ టు, ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఏసీ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి, ఓకే, అంతేనా? అంతేనా? ఏ బార్ బి బార్ సి కరెక్టే. ప్లస్ ఏబి ప్లస్ ఏబి ప్లస్ బిసి బార్ ప్లస్ బిసి బార్, ఓకే, ఏసి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏబి ప్లస్ బిసి బార్, ఇది మనకు ఆన్సర్ అవుతుందమ్మా. దిస్ ఈజ్ మై ఆన్సర్, ఓకేనండి? అది మీకు కామన్ రాసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. మీరు చేయాల్సిన స్కిల్డ్ వర్క్ ఎక్కడ అంటే వేటి వేటిని పేరు చేయాలి అన్నది కావాలన్నమాట, ఓకేనండి? అర్థమవుతుందామా? ఇప్పుడు పెయిరింగ్ చూద్దాము. ఈ క్లాస్లో ఏం చేస్తానంటే పెయిరింగ్ చెప్తానమ్మా మీకు, నేను ఎలా పేరు చేసుకోవాలి, ఎలా చూడాలి, కార్నర్ మ్యాప్ని ఎలా వ్యూ చేయాలి మీరు చెప్తాను ఈ క్లాస్లో, ఓకేనమ్మా? సో అంటే సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను క్వశ్చన్ ఇవ్వట్లేదండి, నేను క్వశ్చన్ ఇవ్వకుండా కార్నర్ మ్యాప్ని ప్లాట్ చేస్తానమాట, వేటి వేటిని గ్రూప్ చేసుకుని చూద్దాము, ఓకే? సో లెట్ అస్ టేక్ దిస్ ద కార్నర్ మ్యాప్, దిస్ ఇస్ ద కార్నర్ మ్యాప్, ఓకే. ఇది ఏ, ఇది బిసి, ఏ బిసి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ బార్ ఏ, ఓకే. మీరు 0 ఉన్నాయంటే మానేసేయాలి, ఇంకా వీటిని రాసుకోవడం అర్థం కావాలి మీకు, రైట్? ఫస్ట్ ఇది ఏమవుతుంది, బి బార్ సి బార్, బి బార్ సి బీసీ బీసీ బార్, ఓకేనమ్మా? మేము రాసుకోవడం మీకు వచ్చేయాలి, రైట్? ఇప్పుడు నేను ఇట్లా ఇస్తున్నాను రా వాల్యూస్ని, అంటే మీకు క్వశ్చన్ ఇవ్వట్లేదురా, గమనించండి. ఇలా నేను క్వశ్చన్ ఇస్తే ఇలా మీరు 100 రాసుకోవాలి, రాసుకున్నప్పుడు పేరు చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్గా మీకు నేను 100 వేసేస్తా, 100 వేసేస్తానమ్మా, ఓకే? చెప్పండి, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది,
ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఓకే. ఇక్కడ 0 0 0 0 ఉన్నాయి, రైట్? ఇప్పుడు వీటిని మీరు ఎలా గ్రూప్ చేస్తారు? అన్మ్యూట్ అయ్యి చెప్పండి, నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, మీకు కొంచెం అర్థమవుతుందో లేదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఒకసారి మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పండి ఎలా ఎలా మనము గ్రూప్ చేయాలి చెప్పండి. ఐఎమ్ యూజింగ్ ఇన్ ఎస్ఓపి, ఓకే, అర్థమైపోవాలి. ఎస్ఓపి అర్థమైపోవాలి, ఎందుకని ఎస్ఓపి అయితేనే బీబార్ సిబార్ బీబార్ సిబిసి బీసీబార్ రాసుకుంటామమ్మా, అవునా? రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా గ్రూప్ చేయాలి చెప్పండి. ఎనీ వన్ గుడ్ రెస్పాన్స్. 1 1 1 1 ఇచ్చారమ్మా ఇక్కడ, ఓకే. అంటే ఎం నాట్, ఓకే, ఎం టూ, ఎం ఫోర్, ఎం సిక్స్ ఇచ్చారమ్మా. ఎం సెవెన్ ఎం సిక్సా? ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, ఎం ఫోర్, ఎం ఫైవ్, ఎం సిక్స్, ఎం సెవెన్, రైట్. ఎం సిక్స్ ఇచ్చారమ్మా. ఎం నాట్, ఎం టూ, ఎం ఫోర్, ఎం సిక్స్, ఇదమ్మా ఎందుకు ఇచ్చింది, రైట్. సో అక్కడ మనం 1 వేసుకున్నాను, జీరోలు పెట్టేశారనమాట. వీటిని ఇప్పుడు మనం ఎలాగ మనం గ్రూప్ చేయాలి? ఎం టూ ఎం సిక్స్ అంతేనామా? ఇది ఎం నాట్, ఇది ఎం నాట్, ఓకే, ఇది ఎం టూ, ఇది ఎం ఫోర్, ఇది ఎం సిక్స్, అంతేనా? ఓకే, ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఏం గ్రూప్ చేయాలి నేను? దిస్ ఎం టూ ఎం సిక్స్ గ్రూప్ చేయాలి, అంటే పేరు చేయాలి, ఓకే, గుడ్. ఇంకా ఎం నాట్ ఎం ఫోర్ పేరు చేయాలి, అవునామ్మా? అవునా కదా? Yes sir. Right? ఎం నాట్ ఎం ఫోర్ పేరు చేయాలి, రైట్? ఇది తప్పమ్మా, ఓకేనా? మీరు వెల్ గుడ్, బాగా ట్రై చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. అందరు ఇక్కడ తప్పు చేస్తారనమాట, రైట్? ఇది ఆన్సర్ తప్పు. ఎందుకు తప్పు చూద్దామా. నేను మీకు ఏం చెప్పాను, ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ లిటరల్స్ తగ్గాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తగ్గాలని చెప్పాను నేను, అవునా కదా? రైట్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇది తీసుకుంటే కనుక దీనికి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇక్కడ వర్టికల్ హారిజంటల్గా ఏ బార్, ఇక్కడ హారిజంటల్గా ఏ, కామన్ ఏమీ రాదు. వర్టికల్గా రెండుకి కూడా బీ బార్ సి బారే వస్తుంది, కాబట్టి బీ బార్ సి బార్ రెండు పేరు చేస్తే, అవునా కదా? బీ బార్ సి బార్ రెండు పేరు చేస్తే, రైట్? ఇప్పుడు ఈ రెండు పేరు చేసాం కాబట్టి, వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఇక్కడ హారిజంటల్గా ఏ బార్, ఇక్కడ హారిజంటల్గా ఏ, ఓకే, కాబట్టి కామన్గా ఏమీ రాదు మనకి. వర్టికల్గా ఏమున్న రెండుకి కూడాను బీసీ బారే ఉంది వర్టికల్గా, సో బీసీ బార్ అన్నది ఆన్సర్ అయిపోయింది అనమాట. సో మనకి అవుట్పుట్ ఎఫ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? బీ బార్ సి బార్ ప్లస్ బీసీ బార్ అయింది, అవునా? బీ బార్ సి బార్ ప్లస్ బీసీ బార్ అయింది, ఓకేనండి? ఇది తప్పు అని మేము చూడగానే చెప్పేశాను మీకు నేను. ఎందుకని, మనం కార్నాక్ మ్యాప్ రాస్తే ఏమొస్తుంది? సింప్లిఫైడ్ వాల్యూ వస్తుంది అనమాట. ఇంకంతకన్నా మనం సింప్లిఫై చేయలేమండి, అందుకని మనం ఇక్కడ సింప్లిఫై చేయలేము. అర్థమవుతుందమ్మా? గమనించండి, ఇక్కడ మీకు వచ్చింది ఆన్సర్. ఇక్కడ మీరు దీన్ని ఎంతకన్నా ఎక్కువ సింప్లిఫై చేయలేరు రాసి ఎక్కడా కూడాను, కాబట్టి ట్రై చేయండి. ఇది మీరు ఇంకా సింప్లిఫై చేయలేరమ్మా, ఈ ఆప్షన్ మీరు ఇంకా, ఓకే, సింప్లిఫై చేయలేరు ఇంకా మీరు దీన్ని, రైట్? సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్లో కారణంగా ఎందుకు వస్తున్నాము? సింప్లిఫై అయిపోతుంది ఆప్షన్, ఆన్సర్ అంతకన్నా సింప్లిఫై అవ్వదన్నమాట ఇంక అసలు. కానీ ఇక్కడ మీరు కనుక సిబార్ కామన్ తీసారనుకోండిరా, ఏమవుతుంది? బీ ప్లస్ బీబార్ వస్తుందా, అవునా కదా? బీ ప్లస్ బీబార్ వస్తుందా లేదా? అంటే వాట్ ఇస్ వాల్యూ బీ ప్లస్ బీబార్? 1. అంటే ఆన్సర్ మీకు సిబార్ రావాలి. అంటే ఈ రెండు పేరు చేస్తే నీకు వచ్చిన ఆన్సర్ ఇది. కానీ నేను చెప్తూనే నేను మీకు చెప్పేశాను తప్పు రాదని చెప్పి అనేశాను, నేను మీకు ముందే చెప్పేశాను. ఎలా చెప్పగలుగుతున్నాము? జస్ట్ వ్యూ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది, రైట్? ఎస్ఓపి అంటే కార్నాక్ మ్యాప్ అంటే ఏంటి? మనం కార్నాక్ మ్యాప్ గీస్తే, కే మ్యాప్ గీస్తే కనుక వచ్చిన ఆన్సర్ అంతకన్నా ఇంకా ఎక్కువ సింప్లిఫై అవ్వదమ్మా. కానీ ఇక్కడికి అయిపోయిందిగా, అంటే మీరు చేస్తున్న పెయిరింగ్ అనేది ఇక్కడ తప్పు, ఓకేనా అండి? మరి ఏం చెయ్యాలి, ఎలా పెయిరింగ్ అవుతుంది ఇది? మరి ఇది సింప్లిఫై అయిపోయిందా? ఇది గమనించండి, నేను మీకు మాట చెప్పి ఉన్నాను. ఏంటి? అడ్జసెంట్ సెల్స్ అన్నాను, అవునా అమ్మా? ఇప్పుడు చూడండి,
the M4 ki M6 rendu enti adjacent ones e cell is an adjacent amma alage M2 M0 ee rendu enti adjacent nenu cheptunanu ఎట్లాగే మీరు మడత పట్టండి గ్రాఫ్ ని ఈ రెండు మీకు పక్క పక్కన వస్తాయి ఈ రెండు అన్నమాట చూడండి మీరు కావాలంటే దీన్ని ఇదిగోండి ఇక్కడికి ఇక్కడికి మడిచి దీని ఇటేపు దీని లోపలికి మడవండి అమ్మ మడత పెడితే మీకు m మీకు m0 m4 m2 m6 రెండు పక్క పక్కనే వస్తాయి అవునా కదా అర్థమవుతుందా అర్థమవుతుందా మా అందరికిను ఇదిగోండి m2 m0 ఆర్ అడ్జసెంట్ M6, M4 are adjacent. Okay, adjacent उन्ना भी हम बच्चों ने pair चाहिए चु, quad ऐते quad चाहिए चु गोड़ा ना, octet उस ता octet चाहिए चु. Okay ना डे, so ये professor government चंडी दी, इप्पुने दी नी, इला group जिसान को इरुंडु कलिपी ओकटे केंद्र ने अनो quad जिसान को ना माँ, उन्हें टी कलिपी चंद्रा, okay ना, इरुंडी इतनी कलिपी నేను క్వాడ్ చేశానమ్మా ఓకేనండి క్వాడ్ చేశానన్నమాట క్వాడ్ అంటే ఏంటి నాలుగు వళ్ళు పక్క పక్కనే ఉంటే కలపచ్చు అన్నమాట గమనించండి ఒకసారి మీరు గమనించండి ఈ 1 కి ఈ 1 పక్కనే ఉంది అవునా ఈ 1 కి ఈ 1 పక్కనే ఉంది ఈ 1 కి ఈ 1 పక్కనే ఉంది ఈ 1 కి ఈ 1 పక్కనే ఉంది అంటే నాలుగు ఎలా ఉన్నాయి పక్క పక్కనే ఉన్నట్టు ఓకేనండి ఒకసారి మీరు ఫోల్డ్ చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట ఓకేనండి మీకు అర్థం కావడానికి నేను అంత ఆర్టిస్ట్ ని కాదమ్మా బట్ ఐ విల్ ట్రై టు గివ్ యు ద ఆన్సర్ ఇదిగోండి నేను ఇలా మడత పెట్టానురా ఓకే ఇదిగో ఇది 0 0 0 0 అమ్మ అంటే ఈ నాలుగు రాశాను రా ఇక్కడ నాలుగిటిని ఇలా మడత పెట్టాను రా ఓకే ఇప్పుడు ఇదిగోండి నేను దీని లోపలికి మడత పెడుతున్నాను ఎలా వస్తుంది ఇది ఒకసారి చూడండి ఒకసారి ఓకే ఈ సెల్ ఏంటి m0 ఈ సెల్ m4 ఓకేనామా m0 m4 ఇది కూడా ఇక్కడ గీసాను నేను ఓకే అలాగే ఇదిగోండి ఇది m2 1 ఓకేనామా ఇది m2 ఇదేమో m6 సో ఈ రెండు మీరు పక్క పక్కకి మడపెట్టేసారు అనుకోండి అట్లాగా దగ్గరికి తీసుకొచ్చారు అనుకోండి అప్పుడు ఈ 1 ఈ 1 ఈ 1 ఇవి ఎలా ఉంటాయి మీకు పక్క పక్కనే ఉంటాయి కదా మీరు ఈ రెండు బాల్లని ఈ రెండు బాల్ని లోపలికి మడత పెట్టేస్తే ఓకేనా ఇదిగోండి దీన్ని ఇలా దగ్గరికి మడత పెట్టేస్తే మీరు ఈ నాలుగుండ ఎలా ఉంటున్నాయి పక్క పక్కనే ఉంటున్నాయి అన్నమాట అడ్జసెంట్ గా ఉంటున్నాయి అన్నమాట ఓకేనా అండి అర్థమైందా ఇప్పుడు మీకు వ్యూ వచ్చిందా చూడడానికి ఎలా చూడాలో కార్నర్ మ్యాప్ ని రైట్ సో ఇప్పుడు ఈ రెండు బాల్లు ఏమైపోయినాయి ఈ రెండు వన్లు ఈ రెండు వన్లు నాకు అడ్జసెంట్ అయిపోయినాయి అన్నమాట రెండు మొత్తం ఇక్కడ నాకు అడ్జసెంట్ అయిపోయినాయి అన్నమాట ఓకేనండి అడ్జసెంట్ అయిపోయినాయి కాబట్టి ఇదిగోండి ఈ రెండు వన్లకి కామన్ ఏంటి ఏ బార్ ఈ రెండు వన్ల కామన్ ఏంటి ఏ బార్ ఓకే అర్థమవుతుందమ్మా ఈ రెండు వన్లకి కామన్ ఏంటి ఏ सो ए बार एमें सारी रू वन की रू वन की ओके मोता कामन इकना कामन इकमी लेके कामन इकड़ेमी ले ओके अलागे इकड़ा बी बार सी बार इकड़ा बीसी बार कामन एटू सी बार कामन अदे आंसर मेकोचि అయిపోయింది ఓకేనండి ఇలా మనం చూసుకోవాలి రైట్ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను అమ్మ ఎగ్జాంపుల్ అర్థమైందా ఎగ్జాంపుల్ ఏది ఇది క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అర్థమైందా ఇది రిప్లై ఇవ్వండి ఇది ఓకే ఫర్ ఎవ్రీవన్ ఏదైనా డౌట్ ఉందా ఎగ్జాంపుల్లో రిప్లై
Okay, I'll continue. Right. Reply one. Now, put me in chat box. Write them. Chat box. Write. Kunda. Now, go unmute. Chappandi. I am doing nothing. Gabati. Now. ఇప్పుడు ఎలా గ్రూప్ చేస్తారు చెప్పండి నాకు. ఓకే, ఇది ఏ బార్, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి బార్ సి బార్, బి బార్ సి, బిసి, బిసి బార్. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ వాల్యూస్ లైక్ దిస్, రైట్? వన్ 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 జీరో జీరో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అన్మ్యూటెడ్ రిప్లై ఇవ్వండి. దిస్ ఈజ్ ఎం నాట్, ఎం వన్, ఎం త్రీ, ఎం టూ, ఎం ఫోర్, ఎం ఫైవ్, ఎం సెవెన్, ఎం సిక్స్. తప్పైనా పర్లేదమ్మా, జస్ట్ ఆలోచించండి అంతే. ఇది ఇది ఎలా చేయాలి? దీన్ని దీన్ని ఎలా గ్రూప్ చేసుకోవాలి? దీన్ని ఎలా గ్రూప్ చేయాలండి? ప్లీజ్ రెస్పాండ్, అన్మ్యూట్ యువర్సెల్ఫ్ అండ్ టెల్ మీ హౌ టు గ్రూప్ దిస్. చెప్పండి అమ్మా, ఎం వన్ ఎం త్రీ. చూడండి, ఫస్ట్ దేనికి పోవాలి? ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనము? ఆక్టెట్ వద్దులే చెక్ చేసుకోవాలి, అంటే ఎయిట్ వన్స్ కుదిరితేలే చెక్ చేసుకోవాలి. ఓకే, ఆక్టెట్. ఓకే, సెకండ్ ఏం చేయాలి మనము? క్వాడ్ చెక్ చేసుకోవాలి, క్వాడ్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఫోర్ వన్స్ కుదిరితేలే చెక్ చేసుకోవాలి. థర్డ్ ఏం చేయాలి? పెయిర్ వద్దులే చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఆక్టెట్ కాకపోతే క్వాడ్ రావాలి, క్వాడ్ చేయడం ప్రయత్నించాలి. క్వాడ్ కూడా అవ్వకపోతే అప్పుడు పెంచడానికి ప్రయత్నించాలి. అప్పుడు కూడా పేరు అవ్వకపోతుంటే అప్పుడు యూ హ్యావ్ రైట్ ఇండివిజువల్, దెన్ యూ హ్యావ్ రైట్ ఇండివిజువల్ టర్మ్స్. ఓకే, అది ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి దీన్ని? ఆక్టెట్ అవుతుందా అవదా? ఆక్టెట్ అవుతుందా అవదా అమ్మా? ప్లీజ్ రెస్పాండ్. ఆకెట్ అవ్వట్లేదండి. ఓకే, 4-3 మీ మైక్ యొక్క ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా, చెక్ చేయండి ఒకసారి. సో ఆకెట్ అవ్వదమ్మా, ఆకెట్ అవ్వదు. క్వాడ్ అవుతుందా అవ్వదా? క్వాడ్, క్వాడ్ అవుతుందా అవ్వదా? అవుతుంది సార్. ఏమి క్వాడ్ చేయాలి? ఏమేమి క్వాడ్ చేయాలి నేను? M0, M4, M5. ఓకేనా, ఇది క్వాడ్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? M1, M3, M5, M7 సార్. ఇది కూడా క్వాడ్ చేసుకోవాలి, అది రైట్. ఓకేనండి, మీరు అనుకోవచ్చు ఇది క్వాడ్ అయిపోయింది కదా, ఇది పేరు తీసుకుని అయిపోతుంది ఇంకా అనుకోవచ్చు. కానీ క్వాడ్ చేసుకుంటే ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు. ఇది కూడా థ్యాంక్ యూ. రైట్, క్వాడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడెక్కడ కామన్ టర్మ్స్ ఏంటి? ఏమీ లేవు. హారిజాంటల్ కామన్ టర్మ్స్ ఏమీ లేవు. వర్టికల్గా ఏమన్నాయమ్మా కామన్ టర్మ్స్? వర్టికల్గా దీనికి బి బార్ సి బార్, ఇక్కడ బి బార్ సి. సో వాట్ ఈస్ ద టర్మ్ హియర్? బి బార్. బి బార్ అనేది ఇక్కడ మనకి కామన్ టర్మ్ అయిపోయింది అనమాట. ఓకేనండి, కామన్ టర్మ్ అయిపోయింది అనమాట. రైట్, ఒకవేళ దీన్ని పేరు చేస్తే ఏమవుతుంది? పేరు చేస్తే ఏమవుతుంది? పేరు చేస్తే ఇటు ఇటు కామన్గా ఏమీ లేవు. ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో కామన్గా నాకు ఏది లేదు. ఓకే, రెండింటికి వర్టికల్గా ఏముంది? ఇక్కడ బీసీ ఉంది, సో బీసీ. ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఇక్కడ, రైట్? సో ఎఫ్ ఈక్వల్ టు బీ బార్ ప్లస్ బీసీ అనే టర్మ్లో ఉందండి మనకి ఇది. ఓకేనా, మళ్ళీ ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు మనం దీన్ని, అవునా కదా? ఇక్కడ ఎలా ఉంది ఇది? ఏ ప్లస్ బీసీ ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి, అంటే బి బార్ ప్లస్ బి ఇంటూ బి బార్ ప్లస్ సి, బి బార్ ప్లస్ బి ఇంటూ బి బార్ ప్లస్ సి. ఓకే,
b bar plus c ante ippudu em ayipoyindi answer b bar plus b value enta 1 into b bar plus c okay nandi idi mana final answer anamata actually mana quad manamu actually came up istunamo ante మనకి సింప్లిఫైడ్ ఎక్వేషన్ వచ్చేసేయాలమ్మ ఆల్రెడీ మనకు వచ్చేసేయాలన్నమాట కానీ మనకి ఇంకా సింప్లిఫై అవుతోంది అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తాను ఈ ఆన్సర్ గుర్తుంచుకోండి అమ్మా ఎఫ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ బీసీ అని ఆన్సర్ మీరు గుర్తుంచుకోండి రైట్ ఇప్పుడు దీన్ని పేరు కాకుండా దీన్ని క్వాడే చేశాను అనుకోండిరా నేను దీన్ని కూడా ఇప్పుడు నేను క్వాడే చేశాను అనుకోండి అమ్మా ఓకే ఫై మేక్ ఇట్ ఎ క్వాడ్ చేశాను అనుకోండి అమ్మా అప్పుడేమవుతుంది చూడండి ఈ రెండింటికి కామన్ టర్మ్స్ ఏంటి ఇక్కడ హారిజాంటల్గా ఏదీ లేదు ఓకే వర్టికల్గా దీనికి ఏమో బి బార్ సి దీనికి బీసీ సో కామన్ టర్మ్ ఏంటి సి సో ద ఆన్సర్ ఏంటి బి బార్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ సో మనము అర్థం కావాలన్నమాట ఏవేవి క్వాడ్ చేసుకోవాలి ఏవేవి పేరు చేసుకోవాలని చెప్పేసి ఈ రెండు పేరు చేసుకోవచ్చు కానీ పేరు చేస్తే ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ బి బారే వచ్చిందిరా నెక్స్ట్ టర్మ్ బీసీ రెండు లెటర్స్ వచ్చినాయి అనమాట అదే క్వాడ్ చేసుకుంటే ఏమైపోయింది సి అని ఒక లెటర్లే వచ్చింది బి బార్ ప్లస్ సి క్వాడ్ చేస్తే క్వాడ్ చేయకుండా పేరు చేస్తే బి బార్ ప్లస్ బీసీ సెకండ్ టర్మ్ నాకు రెండు లెటర్స్ వచ్చినాయి అనమాట గమనించండి మన టార్గెట్ ఏమవ్వాలి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తగ్గాలి ప్రతి టర్మ్లో కూడా లెటర్స్ తగ్గాలి ఓకేనామా దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ నౌ గర్ల్స్ ప్లీజ్ ఎట్ యువర్ రోల్ నెంబర్స్ చాట్ బాక్స్ గర్ల్స్ ఎటు రోల్ నెంబర్స్ చాట్ బాక్స్ ఓకే నౌ ఇంకోటి చెప్తాను ఇంకొకటి రైట్ ఇప్పుడు ఇలా ఉందిరా ఇప్పుడు ఇలా ఉందమ్మా ఓకే నౌ ఇట్లా ఉంటే దెన్ వాట్ విల్ యూ డూ What will you do? You're going to allow any values. The values are like this. 1, 1, 1, 1. Allow them. Any gesture primero. Okay. Any gesture. This is M0. Fast. Please tell fast. It's only 1 minute is remaining there. M0, M1. This is M4. This is M5. Okay. This is M7. ఇప్పుడు ఏం చేస్తారు మీరు పేరు చేస్తారు ఏమేమి పేరు చేస్తారు చెప్పండి తొందరగా ఏమేమి పేరు చేస్తారు చెప్పండి ఫాస్ట్ ఎస్ ఎం నాట్ ఎం వన్ పేరు చేస్తారు ఓకే ఆగండి ఆగండి ఎస్ ఎస్ ఎం నాట్ ఎం వన్ పేరు చేస్తారు తర్వాత M1, M5 ఇంకో పేరు చేస్తారు అవునామా M1, M5 ఇంకొక పేరు చేస్తారు తర్వాత M5, M7 ఇంకో పేరు చేస్తారు అవునా అవునా ఇది రైట్ మీరు చెప్పింది ఇదే కదా ఇది తప్పు అండి ఇది తప్పు ఓకే ఎందుకు తప్పు చూడండి ఒకసారి మనం ఎలా పేరు చేయాలండి అంటే ఇంకా వన్స్ ఏం మిగలకూడదు అలా పేరు చేసుకోవాలన్నమాట సో గమనిస్తే ఇదిగోండి ఈ రెండు పేరు చేస్తున్నాను